वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम एफिलिएटेड टू श्री आदि कवि नन्नय यूनिवर्सिटी राजमहेंद्रवरम। माय नेम इज के वेंकटेश, लेक्चरर इन इकोनॉमिक्स। टुडे आई विल एक्सप्लेन सिक्स्थ सेमिस्टर एग्रीकल्चर इकोनॉमिक्स एट नंबर 4। సహకార వ్యవసాయ విధానము. అసలు సహకార వ్యవసాయం అంటే ఏమిటి? సహకార వ్యవసాయం అనేది ఏ విధంగా చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంటే కోఆపరేటివ్ అగ్రికల్చర్ అన్నమాట. సో కోఆపరేటివ్ అగ్రికల్చర్ కోసం మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. కోఆపరేటివ్ అగ్రికల్చర్లో ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటూ ఉంటాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అంటే సహకార వ్యవసాయానికి సంబంధించి అన్నమాట. సో మెయిన్లీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో జనరల్గా ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్, ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది ఎంత ప్రముఖమైనటువంటిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో చేయకపోతున్నప్పటికీ కూడా చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఉపయోగం అనేది దేశంలో ఉండడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టత వ్యవసాయ రంగ అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం ఏమని చెప్తూ ఉంటాం జనరల్ కానీ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని చెప్తూ ఉంటాము అన్నమాట. విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానిదే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉండకపోవచ్చు అన్నమాట. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలోని అభివృద్ధి నిరోధక శక్తులను, అదేవిధంగా ఏవైతే సాంఘిక అవరోధాలు ఉంటాయో ఈ సాంఘిక అవరోధాలు సాంఘిక అన్యాయం నిర్మూలించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అధిక ఉత్పత్తి అధిక సామర్థ్యము గల వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి వ్యవసాయ రంగాన్ని పునర్వ్యవస్థీకరించవలసి ఉంటూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం చూసినట్లయితే వ్యవసాయ రంగం పునర్వ్యవస్థీకరణ ప్రాతిపదికగా ప్రతిపాదించిన చర్యల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అధిక ఉత్పత్తిని తీసుకురావటము, ఆర్థిక ఉత్పత్తి సాధించే విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడము, దాంతోపాటుగా వ్యవసాయ రంగంలో ఏవైతే సాంఘిక అసమానతలు ఉన్నాయో ఈ సాంఘిక అసమానతను తొలగించడము, వీటితో పాటుగా వ్యవసాయ రంగంలో ప్రధానంగా కౌలుదారు సమస్యలు ఏవైతే ఉన్నాయో కౌలు చట్టాలను సరిగా అమలు చేయటము, ఇటువంటి వాటితో పాటుగా వ్యవస్థాపరమైనటువంటి చర్యల్లో ప్రధానంగా సహకార వ్యవసాయ పద్ధతి అనేది ఒక ప్రధానమైనటువంటి చర్య. భారతదేశ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి చర్యల్లో వ్యవస్థాపరమైనటువంటిది ఈ సహకార వ్యవసాయ పద్ధతి అన్నమాట. 1927 ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ భారతదేశంలో సహకార వ్యవసాయ అవసరాన్ని గుర్తించడం జరిగింది అన్నమాట. ఇప్పుడు 1927 భారతదేశంలో సహకార వ్యవసాయ విధానాన్ని గురించి తెలియజేయడం జరుగుతూ ఉండింది అన్నమాట. సో భారతదేశంలో రైతులు వ్యవసాయ రంగం ద్వారా తగిన ప్రతిఫలాలు పొందాలంటే తగిన ప్రతిఫలాలు పొందాలంటే
సహకార వ్యవసాయాన్ని పాటించడమే సరైన మార్గం అని చెప్పేసి 1942వ సంవత్సరంలోనే గాంధీజీ గారు తెలియజేయడం జరిగింది అన్నమాట. 1942లో స్వతంత్ర అనంతరం భారత ప్రభుత్వము 1949 సంవత్సరంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడు కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడు జేసి కుమరప్ప అన్న ఆయన కూడా సహకార వ్యవసాయం ద్వారా వ్యవసాయ అభివృద్ధి జరుగుతుందని తెలియజేయడం జరిగింది అన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సహకార వ్యవసాయం అమల్లో ఉన్నట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. భూ సంస్కరణలో భాగంగా మన దేశంలో సహకార వ్యవసాయ విధానం అనేది ప్రవేశపెట్టబడింది. ఇక్కడ చూసినట్లయితే ఒక గ్రామంలోని రైతులందరూ ఒక సహకార సంఘంగా రూపొంది వారి భూములను పరికరాలను పశువులను సంఘపరం చేసి భూమినంతటినీ కూడా ఉమ్మడిగా వ్యవసాయం చేసి లాభాలను భూమిలో ఉన్నటు అంటే వ్యవసాయం చేసినటువంటి వారు అందరూ కూడా సమానమైన పద్ధతిలో పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమని చెప్తూ ఉంటామంటే సహకార వ్యవసాయం అని చెప్తూ ఉంటాము. ఈ సహకార వ్యవసాయం వీళ్ళ శ్లోగన్ ఏంటంటే ఆల్ ఫర్ వన్ అండ్ వన్ ఫర్ ఆల్, అందరి కొరకు అందరూ, ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకడు. ఈ శ్లోగంతో ఇది సహకార వ్యవసాయము అనేది రన్ అవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? మీరు చూసారా సహకార వ్యవసాయం అంటే ఏంటి? ఎప్పుడు ఎప్పుడో 1927వ సంవత్సరంలోనే రాయల్ కమిషను ఈ సహకార వ్యవసాయం గురించి మనకు చెప్పడం జరిగింది అన్నమాట. ఈ సహకార వ్యవసాయమే సరణ్యం అని చెప్పేసి సహకార వ్యవసాయం ద్వారానే దేశ అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అని చెప్పేసి 1942వ సంవత్సరంలోనే గాంధీజీ మనకి వివరించి చెప్పడం జరిగింది అన్నమాట. అదేవిధంగా 1949వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడు జేసి కురియప్ప కూడా సహకార వ్యవసాయం ద్వారానే భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతూ ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. అంటే సహకార వ్యవసాయం చేసిన ద్వారానే మనకి ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యమవుతూ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పి రావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా భూ సంస్కరణలో భాగంగా మన దేశంలో సహకార వ్యవసాయ విధానము ప్రవేశపెట్టబడింది. ఒక గ్రామంలోని రైతులందరూ ఒక సహకార సంఘాన్ని రూపొందించి కలెక్టివ్గా అందరూ కలిపి ఫార్మింగ్ చేయటాన్ని మనం ఏమని చెప్తూ ఉంటామంటే సహకార వ్యవసాయము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం కలెక్టివ్ ఫార్మింగ్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అంటే చిన్న చిన్న కంసాలుగా విభజించబోయినటువంటి భూభాగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ నూతన ఉత్పత్తి పద్ధతుల్ని కానీ ప్రవేశపెట్టి వ్యవసాయం చేయడం అనేది అంత అనువైనటువంటిదిగా చెప్పలేము అనమాట. ఎందుకంటే టెక్నాలజీని మనం ప్రవేశపెట్టడానికి అవకాశం లేకుండా పోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి సాధారణంగా వ్యవసాయ రంగంలో ఈ కలెక్టివ్ ఫార్మింగ్ ద్వారా, సహకార వ్యవసాయం ద్వారా కోఆపరేటివ్ కల్టివేషన్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. సహకార వ్యవసాయం కోఆపరేటివ్ కల్టివేషన్ ద్వారా మనకి ఈవెన్ అందరూ కలెక్టివ్గా ఫార్మింగ్ చేసినట్లయితే టెక్నాలజీ ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటూ ఉంటుంది, పెద్ద పెద్ద ఎస్టేట్స్గా పొలాన్ని సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి దేశ ఆర్థిక ప్రగతికి, ఎక్స్పెషల్లీ వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతో తోడ్పడిన అందించేదిగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ సహకార వ్యవసాయం యొక్క మెయిన్ శ్లోగన్ ఏంటంటే ఒక్కరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు, ఆల్ ఫర్ వన్ అండ్ వన్ ఫర్ ఆల్,
ఆల్ ఫర్ వన్ ఫర్ వన్ ఫర్ ఆల్ అనేది సహకార వ్యవసాయం యొక్క ప్రధానమైనటువంటి నినాదం. మీ నినాదాన్ని బేస్ చేసుకునే సహకార వ్యవసాయం అనేది పనిచేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. సహకార వ్యవసాయము ప్రయోజనాలు, సహకార వ్యవసాయం వల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, సహకార వ్యవసాయం వల్ల ప్రయోజనాలు, తగిన విధముగా భూమి వినియోగము ఉత్పత్తి పెరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే తగిన విధంగా భూమి వినియోగము, అదేవిధంగా ఉత్పత్తి పెరుగుతూ ఉంటూ ఉంటుంది. అది ఏమిటో మనం చూసినట్లయితే, సహకార వ్యవసాయం తగిన విధంగా భూమిని వినియోగించడానికి తోడ్పడుతుంది. సహకార వ్యవసాయము తగిన విధంగా భూమిని వినియోగించడానికి తోడ్పడుతూ ఉంటూ ఉంటుంది. సహకార వ్యవసాయం వలన భూములన్నిటినీ ఏకకండంగా చేయటం వలన ఉత్పత్తి పెరుగుతూ ఉంటూ ఉంటుంది. చిన్న చిన్న కమతాలు మధ్య ఉన్న సరిహద్దులను తొలగించి ఏకకండంగా వ్యవసాయం చేయటం వలన సుమారు 50 లక్షల ఎకరాల భూమి అదనంగా సేద్యం చేయడానికి వీలు పడుతూ ఉంటుందని చెప్పేసి మనం అంచనా వేయటం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. చూసారా? అంటే ఇవేను సహకార వ్యవసాయం అనేది తగిన విధంగా భూమిని వినియోగించడానికి తోడ్పడుతూ ఉంటుంది. సహకార వ్యవసాయం వలన భూములన్నిటినీ ఏకకండంగా చేయడం వలన ఉత్పత్తి పెరిగి, చిన్న చిన్న కమతాల మధ్య ఉన్న సరిహద్దులను తొలగించి ఏకకండంగా వ్యవసాయం చేయటం వలన సుమారు 50 లక్షల ఎకరాల భూమి అదనంగా సాగు చేయడానికి వీలు పడుతుందని అంచనా వేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. రెండో చూసినట్లయితే మనకి ఆధునిక యంత్రాల వినియోగము. సహకార వ్యవసాయం పెద్ద తరహాలో యంత్రాలను వినియోగించడానికి తోడ్పడుతూ ఉంటుంది. సహకార వ్యవసాయం అనేది పెద్ద తరహాలో యంత్రాలను వినియోగించడానికి తోడ్పడుతూ ఉంటూ ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువుల వాడకం పెరగడమే కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పంటల మార్పు కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఏమైందండి, సహకార వ్యవసాయం అనేది పెద్ద తరహాలో యంత్రాలను వినియోగించడానికి తోడ్పడటంతో పాటు నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువుల వాడకం పెరగటమే కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పంటల మార్పు కూడా జరుగుతూ ఉంటుంది. భూ సంరక్షణ, భూమి పునరుద్ధరణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇది రెండో పద్ధతిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మూడోది నీటిపారుదల సౌకర్యాలను పెంపొందించడము. సహకార వ్యవసాయ సంఘం నీటిపారుదల సౌకర్యాలను పెంపొందించగలదు. సహకార వ్యవసాయ సంఘం అనేది నీటిపారుదల సౌకర్యాలను పెంపొందించగలదు. ఇక్కడ చూసినట్లయితే భూ సంరక్షణ, భూముల పునరుద్ధరణ, అదేవిధంగా గొట్టపు బావుల తవ్వకము మొదలైన వ్యవసాయ కార్యక్రమాలను చిన్న రైతులు చేపట్టే అవకాశం అనేది లేదు అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని సహకార వ్యవసాయం ద్వారా ఈ కార్యక్రమాలను సులభంగా పూర్తి చేయవచ్చు.
ఫలితంగా రెండు లేక మూడు పంటలను పండించడం ద్వారా సరాసరి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది. ఇక్కడ చూసారా, సహకార వ్యవసాయ సంఘం నీటిపారుదల సౌకర్యం భారతదేశంలో స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతూ ఉన్నా కానీ ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోగలిగేమా, వాటర్ ఫెసిలిటీస్ అనేవి మనకు రాగలిగినవా అంటే రాలేదనే మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సహకార వ్యవసాయ సంఘం నీటి పారుదల సౌకర్యాలను పెంపొందించుకోగలదు, ఎందుకంటే పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటూ ఉంటాయి. ఈవెన్ బోర్ వెల్స్ ద్వారా కానీ వెల్స్ ద్వారా కానీ ఇరిగేషన్ పెట్టి వాళ్ళకు వాళ్ళుగా ప్రొవైడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సో చూడండి, భారతదేశంలో జరిగే కల్టివేషన్ మొత్తం ఎలా జరుగుతూ ఉంటుంది అంటే, వెల్స్ బోర్ వెల్స్ ఎక్కువ మొత్తంలో నార్త్ సైడ్ అంతా కూడా బోర్ వెల్స్ నార్త్ ఇండియా మొత్తం ఎక్కువ, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఏరియా మొత్తం కూడా బోర్ వెల్స్ వలనే కల్టివేషన్ జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అదే తమిళనాడు తెలంగాణ ఏరియాలో అయితే ఎక్కువ, తెలంగాణలో అయితే ఎక్కువ బోర్ వెల్సే, తమిళనాడులో ఎక్కువ కల్టివేషన్ చెరువుల ద్వారా జరుగుతూ ఉండింది. ఆంధ్రప్రదేశ్ కోస్ట్లీ మన ఏరియాలో అయితే ఉత్తరాంధ్ర ఏరియాలో అయితే ఎక్కువ కెనాల్స్ ద్వారా కల్టివేషన్ జరుగుతూ ఉంటూ ఉండింది. ఇట్లా ఆయా ప్రాంతాలను బేస్ చేసుకుని ఇరిగేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటూ ఉన్నాము అన్నమాట. ఇది అదే కలెక్టివ్ ఫార్మింగ్ అనుకోండి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది ఈజీగా మనం ప్రొవైడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నాలుగోది పెద్ద తరహా ఆదాలు. సహకార వ్యవసాయం ద్వారా పెద్ద తరహాలో వ్యవసాయం చేయడానికి వీలుంటుంది. సహకార వ్యవసాయం ద్వారా పెద్ద తరహాలో వ్యవసాయం చేయడానికి వీలుంటుంది అన్నమాట. తత్ఫలితంగా పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సహకార వ్యవసాయం ద్వారా పెద్ద తరహాలో వ్యవసాయం చేయడానికి వీలుంటుందని చెప్తూ ఉన్నాము. తత్ఫలితంగా పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు పొందడం అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఉత్పత్తి పద్ధతిలోనూ అదేవిధంగా ఉత్పత్తి విక్రయాలలోనూ ఉత్పాదకాల కొనుగోలులోనూ ఈ ఆదాలను పొందడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి, ఏమేమిటి పెద్ద తరహా సంస్థలు ఈవెన్ పెద్ద తరహా ఆదాలు అంటే ఎలా వస్తూ ఉంటాయి? సహకార వ్యవసాయం ద్వారా అత్యధిక మొత్తంలో ఎక్కువ మంది రైతులు కలెక్టివ్గా ఫార్మింగ్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద తరహా ఉత్పత్తి ఆదాయాలు ఎక్కువ మొత్తంలో ఆదాయాలు రావడానికి అవకాశం అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఉత్పత్తి విక్రయాల్లోనూ ఉత్పాదకాల కొనుగోలులో కూడా ఈ ఆదాయాన్ని పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అలాగే అధిక పెట్టుబడికి అవకాశం ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. సహకార సేద్యం వలన చిన్న చిన్న రైతులందరూ కలిసి పెద్ద మొత్తంలో వ్యవసాయానికి కావాల్సిన
పెద్ద పెట్టుబడులను కూడా సమకూర్చుకోగలుగుతూ ఉంటారు. సహకార సేద్యం వలన చిన్న చిన్న రైతులందరూ కలిసి పెద్ద మొత్తంలో వ్యవసాయానికి కావలసిన పెద్ద పెట్టుబడులను కూడా సమకూర్చుకోగలుగుతూ ఉంటారు అన్నమాట. సో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ వీలుంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యవసాయ కార్యకలాపాలు, దీర్ఘకాలిక వ్యవసాయ కార్యకలాపాలు భూమి పునరుద్ధరణ, భూసార రక్షణ, భూమి పునరుద్ధరణ, భూసార రక్షణ, గొట్టపు బావుల తవ్వకం, భూమి పునరుద్ధరణ, భూసార రక్షణ, గొట్టపు బావుల తవ్వకం మొదలైన దీర్ఘకాలిక వ్యవసాయ కార్యకలాపాలను సహకార సేద్యం ద్వారా చేపట్టవచ్చును. మనం దీర్ఘకాలిక వ్యవసాయ కార్యక్రమాలను సహకార వ్యవసాయం ద్వారా చేపట్టవచ్చును. వీటి వలన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందటే కాకుండా వ్యవసాయ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతూ ఉంటూ ఉంటుంది. ఇది చాలా ప్రముఖమైనటువంటి ఇదిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి శ్రమ విభజన. సహకార వ్యవసాయంలో సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ, నిర్వహణ కార్యకలాపాల్లో ప్రత్యేకీకరణ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సహకార వ్యవసాయంలో సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ, సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ, అదేవిధంగా నిర్వహణ కార్యకలాపాలలో ప్రత్యేకీకరణ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా అధిక ఉత్పత్తి అనేది సాధ్యమవుతూ ఉంటుంది. దీని ఫలితంగా అధిక ఉత్పత్తి అనేది సాధ్యమవుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. అలానే శ్రామికులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. శ్రామికులకు డిమాండ్ పెరుగుతూ ఉంటూ ఉంటుంది. సహకార వ్యవసాయం వలన సాంద్ర విస్తృత వ్యవసాయానికి వీలుంటుంది. దీనివలన అంటే శ్రమ సాంద్రత వ్యవసాయ విధానానికి వీలుంటుంది అన్నమాట. అంటే శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతి, మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతి అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే సహకార వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంటుందో శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతిలో వ్యవసాయం చేయడానికి వీలుంటుంది అన్నమాట. దీనివలన శ్రామికులకు డిమాండ్ ఏర్పడి గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అనేది తగ్గటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకు, ఎప్పుడైతే శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతిలో ఉత్పత్తి చేయటం జరుగుతూ ఉంటుందో అత్యధిక శాతం మంది శ్రామికులు, నిరుద్యోగులు ఉపాధి అవకాశం దొరుకుతూ ఉంటుంది వ్యవసాయ రంగంలో. తత్ఫలితంగా వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరకడం వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పరపతి సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు. సహకార వ్యవసాయ సంఘాలు
సహకార వ్యవసాయ సంఘాలు సులభంగా తమకు కావలసిన రుణ సదుపాయాలను ద్రవ్య సంస్థల నుండి తక్కువ వడ్డీకి పొందే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సహకార వ్యవసాయ సంఘాలు సులభంగా తమకు కావలసిన రుణ సదుపాయాలను ద్రవ్య సంస్థల నుండి తక్కువ వడ్డీకి పొందే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పరస్పర సౌకర్యాలు అంటే కదా రుణం తీసుకోవడం మన సంస్థాగత రుణాలు ఉండవచ్చు, సంస్థాగతం కానీ రుణాలు ఉండొచ్చు, రెండింటినీ కూడా మనం పరపతి అని చెప్తూ ఉంటూ ఉంటాం. అంటే అప్పు అనమాట, పరపతి అంటే ఏం లేదా అంటే సహకార వ్యవసాయ సంఘాలు ఏవైతే ఉంటాయి వ్యవసాయ సంఘాలు, ఈ వ్యవసాయ సంఘాలకు సులభంగా రుణ సదుపాయం అనేది ద్రవ్య సంస్థల నుండి తక్కువ వడ్డీకి లభిస్తుంది. అంటే సంస్థాగత రుణాలే తక్కువ లభించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఇండివిజువల్గా అనుకోండి, ఎక్కువగా సంస్థాగతం కానీ రుణాలు అనేవి మంజూరు చేయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అనమాట ఇండివిజువల్గా. నెక్స్ట్ రెండు రకములైన ఆదాయాలు పొందుతూ ఉంటారు కోఆపరేటివ్ కల్టివేషన్ వల్ల అనమాట. అవేమిటో మనం చూసినట్లయితే సహకార వ్యవసాయ సంఘాలలోనూ సభ్యులు రెండు రకాలుగా ఆదాయాలు పొందుతూ ఉంటారంట. సహకార వ్యవసాయ సంఘాల్లోని సభ్యులు రెండు రకాలుగా ఆదాయాలు పొందుతూ ఉంటారు. అవేమిటో మనం చూసినట్లయితే ఒకటి వ్యవసాయ కార్యక్రమాలలో వారు వారికి సంబంధించిన పశువులు పరికరాలు పాల్గొన్నందుకు పొందే ప్రతిఫలము, సంఘపు లాభముల ద్వారా లభించినటువంటి వాటా రెండవది అన్నమాట. ఈ విధంగా సహకార వ్యవసాయంలో పాల్గొనడం ద్వారా ఈ రెండు రకాలైనటువంటి ఆదాయాలను పొందడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఏమిటి వ్యవసాయ కార్యక్రమాల్లో వారు పాల్గొనడం ద్వారా వారికి సంబంధించిన పశువులు పాల్గొనడం ద్వారా లేదా వారికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లను ఉపయోగించడం ద్వారా వారికి ప్రతిఫలాలు లభించడం జరుగుతూ ఉంటుంది ఒకటి. రెండు వ్యవసాయ సంఘాల్లో వాళ్ళు పార్టిసిపేషన్ వాళ్ళ భూములు పార్టిసిపేషన్ ఉండడం ద్వారా వాళ్ళకి ఆదాయాలు లభించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు పద్ధతుల ద్వారా ఆదాయాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఐకమత్యం పెంపొందించడం. నెక్స్ట్ మనకి ఐకమత్యము పెంపొందించడం. సహకార వ్యవసాయ సంఘాలలోనూ సభ్యుల్లో సంఘీభావం ఐకమత్యం పెంపొందుతాయి అన్నమాట. సహకార వ్యవసాయ సంఘాల్లోనూ సభ్యుల్లో సంఘీభావము ఐకమత్యము పెంపొందుతాయి అన్నమాట. అదనపు ఆదాయము. నెక్స్ట్ వచ్చి అదనపు ఆదాయం. సహకార సంఘాలు కుటీర చిన్న తరహా గ్రామీణ పరిశ్రమలు నిర్వహించడం వలన వ్యవసాయ పనులు లేనప్పుడు సభ్యులు అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి తోడ్పడుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా సహకార వ్యవసాయం వల్ల అనేక ప్రయోజనాలు మనకి జరుగుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సహకార వ్యవసాయం వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు ఏమిటి, ఏ రకమైనటువంటి సమస్యలు సహకార వ్యవసాయం వల్ల సంభవించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతూ ఉంటూ ఉంటాము అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే సహకార వ్యవసాయం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనం మనం చూస్తూ ఉన్నాము, అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రధానంగా ఇవేను భూము అధిక మొత్తంలో వినియోగం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, ఆధునిక యంత్రాలు వినియోగించడానికి అవకాశం ఉంటుంది, నీటిపారుదల సౌకర్యాలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది,
ఎక్కువ ఆదాయాలు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి పెంచడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ కాలం పాటు వ్యవసాయ కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది, శ్రమ విభజన చేయడానికి అంటే పనిని విభజించుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా శ్రామికుల అత్యధిక సంఖ్యలో డిమాండ్ పెరగడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది, పరపతి లభ్యత అనేది ఈజీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైన కలెక్టివ్ ఫార్మేషన్ అంటే ఈవెన్ ఐకమత్య భావం అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రజలకు ఆదాయాలు అనేవి అది రావడానికి అవకాశం ఉన్నది ఇక్కడ ఉంటుంది అన్నమాట. అదే సహకార వ్యవసాయంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఏ రకమైన సమస్యలు సహకార వ్యవసాయంలో ఉండటం జరిగింది మనం చూసినట్లయితే, అంటే లాభాలతో పాటు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలు ఏమిటో చూసినట్లయితే, నిర్వహణ సామర్థ్యం లోపించట, నిర్వహణ సామర్థ్యము లోపించట, చిన్న కామతాలను నిర్వహించే సన్నకారు రైతులు సహకార వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించలేకపోతున్నారు. చిన్న కమతాలను నిర్వహించే సన్నకారు రైతులు సహకార వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించలేకపోతున్నారు అన్నమాట. సామర్థ్యం కల నిర్వాహకులు కూడా గ్రామాల్లో లభించడం కష్టంగా ఉన్నది. అంతేకాకుండా సహకార వ్యవసాయం పట్ల ఆసక్తిని ప్రేరేపించకుండా పూర్తిగా స్వేచ్ఛా ప్రాతిపదికన ఈ విధానం ఏర్పడడం వల్ల ప్రధానంగా సహకార వ్యవసాయం అనేది విఫలమైంది. కొన్ని కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్లో కల్టివ్ ఫార్మింగ్ అనేది ఫుల్ సక్సెస్ అయ్యింది, కానీ ఇండియాలో కల్టివ్ ఫార్మింగ్ అనేది ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే కల్టివ్ ఫార్మింగ్ అనేది నీడ్ ఏం కాదు, వాళ్ళ ఇష్టమైన రైతులు చేయొచ్చు లేదా చేయాలనేమి నీడ్ ఏం లేదు, గవర్నమెంట్ ఏమి ఒక రూల్ని ఏం పాస్ చేయలేదు అన్నమాట. అట్లనే భూస్వాముల వ్యతిరేకత, సహకార వ్యవసాయ సంఘాలకు భూస్వాములు వ్యతిరేకులుగా ఉన్నారని చెప్తూ ఉంటాము అన్నమాట. సహకార వ్యవసాయ సంఘాలకు భూస్వాములు వ్యతిరేకులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో భూస్వాములు చిన్న సన్నకారు రైతాంగంపై ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. గ్రామీణ ప్రాంతంలో భూస్వాములు చిన్న సన్నకారు రైతాంగంపై ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది, కానీ సంఘాలుగా ఏర్పడటం వల్ల భూస్వాములు పెత్తనం అనేది కొనసాగే అవకాశం ఉండదు అన్నమాట. తత్ఫలితంగా ఈ సహకార వ్యవసాయ విధానానికి భూస్వాములు అనేవాళ్ళు వ్యతిరేకించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెత్తనం చల్లదు కదా మరొక, అందుకని చెప్పేసి వారు దీన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది. సహకార వ్యవసాయం అనేదాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రైతులలో భయం, చిన్న సన్నకారు రైతులు కూడా ఈ సంఘాల పట్ల స్పందించడం లేదు. చిన్న సన్నకారు రైతులు కూడా ఈ సంఘాల పట్ల స్పందించడం లేదు అన్నమాట. ఈ సంఘాల్లో సభ్యులుగా చేరడం వలన వారికున్న భూమిపై హక్కును కోల్పోవలసి వస్తుందని రైతులు భయపడుతూ ఉన్నారు అన్నమాట. దానికి తోడు వారి స్థితి శ్రామికుల స్థాయికి దిగజారుతుందని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది అన్నమాట. చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకార వ్యవసాయం చేయడానికి ఈ సహకార సంఘాల్లో జాయిన్ అవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఎందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు, ఎందుకు వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఇష్టపడలేదు అని గల కారణం ఏమిటి అంటే వాళ్ళ స్థితి ఇంకా దిగజారిపోతూ ఉంటుంది, భూస్వాములు వాళ్ళు ఇంకా అణచివేస్తారేమో అని చెప్పేసి. అంటే మనకి హిస్టరీలో మనం చూస్తూనే ఉన్నాం కదా, భారతదేశంలో జాగిర్దారీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, భూస్వామ్య వ్యవస్థ ఏ విధంగా అలమటించి ఈవెన్ అల్లుకుపోయిందో మన వ్యవస్థలో ఆ విధమైనటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది అని భయంతో చిన్న రైతులు ఎవరూ కూడా ఈ కలెక్టివ్ ఫార్మింగ్ చేయడానికి, సహకార వ్యవసాయం కోఆపరేటివ్ ఫార్మింగ్ చేయడానికి ముందుకు రావటం లేదు అన్నమాట. నెక్స్ట్ బాధ్యత వహించరు, సహకార వ్యవసాయం సభ్యులందరి కృషి ఫలితంగా జరగవలసి ఉంటుంది. సహకార వ్యవసాయం అనేది సభ్యులందరి కృషి ఫలితంగా చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరికి వారు బాధ్యతారహితంగా ప్రవర్తించి
మరొకరిపై బాధ్యత ఉంచడానికి ప్రయత్నిస్తూ అంటే బాధ్యత నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అంటే బాధ్యతలను తప్పుకున్న వాళ్ళు పక్క వాళ్ళు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల వాళ్ళు సొంత పొలాల్లో పనిచేసినంత స్వేచ్ఛగా ఇక్కడ పనిచేయడానికి అవకాశం అనేది ఉండదు, పనిచేయలేరు అన్నమాట. ఉమ్మడి వ్యవసాయం మొత్తము కూడా ఉమ్మడి వ్యవహారం అవ్వటం వలన రైతులలో సొరవ పనిచేయాలనే కోరిక లోపించడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా సహకార వ్యవసాయం నష్టాలకు గురవుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నిరుద్యోగిత. సహకార వ్యవసాయంలో యంత్రాలు వినియోగం పెరిగి శ్రామికులకు పశువులకు నిరుద్యోగిత ఏర్పడుతూ ఉంటుంది. సహకార వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగి శ్రామికులకు పశువులకు నిరుద్యోగిత అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది. ఇది ప్రస్తుత నిరుద్యోగ సమస్యను తీవ్రం చేయటమే కాకుండా పని లేని పశువులను పెంచడం అనేది భారం అవుతూ ఉంటుంది. దానివల్ల అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక సమస్య, పెద్ద రైతుల ఆధిపత్యము. సహకార వ్యవసాయ నిర్వహణలో పెద్ద రైతుల ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. వారు చిన్న రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తారు. దీనితో పాటుగా పెద్ద భూస్వాములు, సన్నకారు, చిన్న రైతులను తమతో సమానమైన సభ్యులుగా పరిగణించరు. ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, ఆ ల్యాండ్ లార్డ్స్ చిన్న భూమి, చిన్న పొలాలు ఉన్నటువంటి రైతులను వాళ్ళు భాగస్వాములుగా వాళ్ళు పరిగణించరు. వాళ్ళు కొంచెం లీనర్స్గా ట్రీట్ చేయడం జరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. దీంతో పెద్ద రైతులే ఈ సహకార సంఘాలపైన యజమాయిషి చేయడం జరుగుతూ ఉంటుంది. తత్ఫలితంగా చిన్న రైతులు వాళ్ళతో కలిసి పని చేయడానికి ఇష్టపడటం లేదు అన్నమాట. పెద్ద రైతులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడటం, ఎందుకు ఇష్టపడటం లేదు? ఓ పెద్ద రైతుల యొక్క డామినేషన్ అనేది స్పష్టంగా మనం ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నమాట. నెక్స్ట్ వచ్చి పెద్ద రైతులు కేవలం కమతాల గరిష్ట పరిమితి చట్టాల నుండి మినహాయింపు పొందడానికి అదేవిధంగా ప్రభుత్వం నుండి లభించే రాయితీలను పొందడానికి మాత్రమే సహకార వ్యవసాయంలో నిర్వహణలో వీరు భాగస్వాములు అవుతూ ఉన్నారు అన్నమాట. అర్థమైందండి? అంటే కమతాల గరిష్ట పరిమితి చట్టం నుండి మినహాయింపు పొందరు అంటే వాళ్ళు స్వప్రయోజనం కోసమే, అదేవిధంగా ప్రభుత్వం లభించే రాయితీలు పొందడం కోసం మాత్రమే సహకార నిర్వహణ సహకార వ్యవసాయంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు తప్ప వాళ్ళు చిత్తశుద్ధితో ఏమి దీంట్లో పనిచేయడం లేదు అన్నమాట. నెక్స్ట్ శిక్షణ పొందిన సిబ్బంది కొరతగా ఉండటము. సహకార సేద్యము శిక్షణ పొందిన సిబ్బంది నిర్వాహకుల నిర్వహణలో లాభాలు పంట పండించడం జరుగుతూ ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతంలో తగినంత శిక్షణ లేకపోవడం వల్ల సహకార వ్యవసాయం అనేది ఫెయిల్యూర్ అవుతూ ఉన్నది కనుక మనం చెప్తూ ఉంటాం. సరైనటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల గ్రామీణ సహకార వ్యవసాయం అనేది ఫెయిల్యూర్ అవుతూ ఉన్నది అన్నమాట. నెక్స్ట్ ప్రతిఫలాల పంపిణీ సమస్య. సహకార క్షేత్రంలో భూములన్నీ ఒకే రకం భూసారాన్ని కలిగి ఉండకపోవచ్చు.
సహకార వ్యవసాయంలో సహకార క్షేత్రంలో పొలాలన్నీ కూడా ఒకే రకమైన భూసారాన్ని కలిగి ఉండకపోవచ్చు. దీనివల్ల లాభాల పంపిణీలు అనేక సమస్యలకు దారితీయడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఉత్పత్తి ప్రతిఫలాలను రైతులే కాకుండా వ్యవసాయ కూలీల మధ్య కూడా పంపిణీ చేయడానికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక విధానాలు ఏమీ కూడా ఇవ్వడానికి లేవు అన్నమాట. ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. ఏదేమైనప్పటికీ కూడా సహకార వ్యవసాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశంగా ప్రణాళిక సంఘం పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని సహకార వ్యవసాయ అభివృద్ధికి అనేక పథకాలు రూపొందించినప్పటికీ కూడా మన దేశంలో సహకార వ్యవసాయం అనేది విజయవంతం కాలేదు. దానికి ఇప్పుడు చెప్పుకున్న కారణాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సహకార వ్యవసాయంపై నమ్మకం లేని వ్యక్తులకు సహకార వ్యవసాయ నిర్వహణను అప్పగించడం భారతదేశ సహకార వ్యవసాయ విధానంలోని ప్రధానమైనటువంటి లోపం అని చెప్పేసి డేనియల్ దర్నర్ అనే ఆర్థికవేత్త వ్యాఖ్యానించడం జరిగింది అన్నమాట. ఇక్కడ సహకార వ్యవసాయం మన దేశంలో ఆశించినంత స్థాయిలో విజయవంతం కాలేదనే మనం చెప్పవచ్చు. కాలేదేంటి, అసలు ఫెయిల్యూర్ పూర్తిగా. దానికి గల కారణం ఏమిటంటే నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక విధానము భారతదేశ వ్యవసాయ రంగంలో సహకార వ్యవసాయ రంగంలో లేకపోవటము. 1969 సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వమే సహకార 1969 సంవత్సరం వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే సహకార ప్రగతి కోసం కృషి చేయటం జరిగింది. ఇప్పుడు 1969 సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వమే సహకార ప్రగతి కోసం కృషి చేయడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినప్పటికీ కూడా ఇది ఇప్పటికీ కూడా సక్సీడ్ అవునట్టుగా మనం చెప్పడానికి అవకాశం లేదు అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము. భారతదేశంలో హరిత విప్లవం రావడానికి కారణాలు ఏమిటి, భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవం ప్రభావం ఏమిటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు.